అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండలం కొండూరు గ్రామంలో 10 ఎకరాల్లో వేరుశెనగ వామి దగ్ధమవడంతో 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. పెదవడుగూరు మండల పరిధిలోని కొండూరు గ్రామంలో రామనుజుల రెడ్డి రఘునాథ్ రెడ్డిలకు చెందిన 10 ఎకరాల్లో వేసిన వేరుశెనగ పొట్టు వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దాదాపు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సుమారు 10 ఎకరాల పొలంలో వేరుశెనగ సాగు చేయగా ఒకచోట వాము వేయగా అక్కడే ట్రాక్టర్తో ఉన్న వేరుశెనగ పొట్టుకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వేరుశెనగ వాము దగ్ధమయ్యాయి. దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఎన్ని ఎకరాల్లో ఇది మాట్లాడరా? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. 10 ఎకరాల్లో ఎవరంది ఇది? నీకు ఇది తెలుసునా? ఇది రామన్న గారి రంగారెడ్డి, ఆయన కుమారు రఘునాథ్ రెడ్డి, రామంజల్ రెడ్డి. కొండూరు పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లా 15 ట్రాక్టర్లు ఒకటేసారికి చేనులోనే ఓ పక్కకు తోలింటే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. మాకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కొంత ఆర్థిక సహాయం అందించాలని మరీ మరీ కోరుతూ చేతులు ఎత్తింది. ఎంత నష్టం? 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు ట్రాక్టర్ కూడా కలిపింది. ట్రాక్టర్ ఓ పక్క చక్రం ఇక్కడ అంతా అంటుకుంది. ట్రాక్టర్ అంతా అంటుకుంది. ట్రాక్టర్ కూడా అంటుకుంది. 10 లక్షలు లాస్. 10 లక్షలు